రవి ఇంజనీరింగ్ పాస్ అయిన 6 నెలల్లోనే పీడబ్ల్యూడీలో జూనియర్ ఇంజనీరుగా ఉద్యోగం దొరికింది. అతడి సంతోషానికి పట్టపగ్గలు లేవు. ఆర్డర్ రాగానే ఒక్క పరుగున వెళ్ళి అపర్ణ కాలికి నమస్కారం చేశాడు. అపర్ణ పెద్ద బాధ్యత తీరిపోయింది. తన స్వహస్తాలతో పెంచి పెద్ద చేసిన చెట్టు పూసి కాయలు కాసే ఘట్టానికి వచ్చిందంటే ఎంతటి సంతోషం. తండ్రి జ్ఞాపకం వచ్చి కళ్ళు చెమర్చాయి. ఈరోజు తన తండ్రి బ్రతికి ఉంటే ఎంత సంతోషించేవాడో. అక్కయ్య తన కోసం ఎంత కష్టపడింది, ఎన్ని అవమానాలను సహించింది, చివరికి ఎంత త్యాగం చేసింది. ఆమె స్థానంలో ఉన్న మరే ఆడదైనా అంత త్యాగం చేసి ఉండేది కాదు. కట్టుకున్న వాడితో రాజీపడి తమను వీధిన వదిలేసి ఉండేది. రవికి ఉన్న ఊర్లోనే ఉద్యోగం కావటం వల్ల అపర్ణికి ఇంకా పని సులువుగా ఉంది. ఇక రజని బాధ్యత మాత్రం తనపై ఉంది. రజని ఇప్పుడు బీఎస్సీ చివరి సంవత్సరం చేస్తుంది. ఎంఎస్సీ చేస్తానంటుంది. దాని నుంచి తనకయ్యే ఇబ్బంది ఏమీ లేదు. ఉన్న ఊర్లోనే యూనివర్సిటీ ఉన్నదాయే. ఆ తర్వాత రజని పెళ్లి గురించి ఆలోచించవచ్చు. ఆ రోజు ప్రాక్టికల్స్ ఉన్నాయని, తను రావటం లేటు కావచ్చని పెందలాడి వెళ్ళిపోయింది రజని. అయ్యర్ కూడా వంట వండేసి వెళ్ళిపోయాడు. మరలా సాయంత్రం దాకా రాడు. సుజన్ని డ్రైవర్ డేవిడ్ 8:30కే కాన్వెంట్కి తీసుకెళ్లాడు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు వచ్చి బాబుకి క్యారియర్ తీసుకెళ్తాడు. అపర్ణ రావటం కూడా ఇక ఆ సమయానికే. ఏదైనా ఆపరేషన్ కేసుంటే మాత్రం 3 గంటలకు అవుతుంది. అందుకనే అయ్యరే సుజన్కి క్యారియర్ కూడా సర్దేసి వెళ్ళిపోయాడు. రవి మాత్రం తలనొప్పి ఎక్కువగా ఉండటం వల్ల ఆఫీస్కు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. పని మనిషి లక్ష్మి కూడా అయ్యగారింట్లో ఉండటం వల్ల మధ్యాహ్నం వస్తానని చెప్పి రవి పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు హాస్పిటల్లో పని ఎక్కువగా లేనందువల్ల అపర్ణ 11 గంటలకే ఇంటికి వచ్చేసింది. మామూలుగా అయితే డేవిడ్ 1 గంటకు కారు తెస్తాడు. డేవిడ్ అంతవరకు రాడు, అందుకే రిక్షా చేసుకుని ఇంటికి వచ్చింది. ఆ రిక్షా టైర్ కూడా ఇంటికి పర్లంగ దూరంలో బరస్ట్ కావడంతో కాలునడుకున ఇంటికి వచ్చింది. నెమ్మదిగా హాల్లో అడుగు పెట్టబోయిన అపర్ణ రవి గదిలోంచి ఆడగొంతు వినిపించటంతో అలాగే చాటుగా ఆగిపోయింది. ఆ కంఠం రంగనాథం మేస్టార్ గారమ్మాయి. రమదిలా ఉంది. రంగనాథం మేస్టారు మున్సిపల్ మిడిల్ స్కూల్ టీచర్. పక్క బంగళాల్లోని అవుట్ హౌస్లో అద్దెకుంటున్నారు. ఆ బంగళా కాంట్రాక్టు కామయ్య గారిది. రంగనాథం మేస్టారు బ్రతుకు పేద కావచ్చు, కానీ గుణానికి కులానికి మాత్రం పేద కాదు. అతనికి వచ్చే జీతంతో సంసార రథం నెట్టుకు రావటమే బ్రహ్మపళయం మేస్టర్కి. సంతానంలో పెద్ద అమ్మాయి రమ, మిగతా 3 అబ్బాయిలు చిన్నవారు. పస్తులుండాల్సిన రోజుల్లో అభిమానం పౌరుషం చంపుకుని ఎన్నో మార్లు తన వద్ద చేబదులు తీసుకున్నారాయన. అయితే ఏనాడు తిరిగి ఇవ్వకుండా ఉండలేదు. తను వద్దన్నప్పుడు అతడి అహం దెబ్బతినేది. అందుకే అడిగినప్పుడల్లా ఇచ్చేది, కానీ తిరిగి ఇచ్చేటప్పుడు ఏమీ మాట్లాడేది కాదు. తను ఆ ముసలి ప్రాణాన్ని కష్టపెట్టడం ఇష్టం లేక. రంగనాథం మేస్టారీలో తనకు ఎప్పుడూ తన తండ్రి కనపడేవాడు. అదే ఆయనకు తనకు ఉన్న బంధం. మేస్టారు గారమ్మాయి రమ చక్కటి చుక్క, బీఏ పాస్ అయి బీఈడి చేస్తుంది. మేస్టారు గారి ఆశలన్నీ ఆ అమ్మాయి మీదే. తను ఎన్నో మార్లు అనుకుంది ఆ అమ్మాయిని రవికి చేసుకుంటే మేస్టారు గారి బరువు తగ్గుతుంది. రవి రమల ఈడు జోడు చూడముచ్చటగా ఉంటుంది. అమ్మాయి చదువు కానీలెమ్మని ఊరుకుంది తను. చూపులను బట్టి రవి మనసు కూడా ఆ అమ్మాయి మీదనే పడి ఉందని గట్టి నమ్మకం. రమ ఉద్యోగం చేసి సంపాదన తన తండ్రికే ఇవ్వవచ్చు, మిగతా వారు నిలదొక్కునేదాకా అని కూడా ఆలోచించింది. రమ రవిల సంభాషణ స్పష్టంగానే వినబడుతుంది తనకు. అంతవరకు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదు, కానీ అప్పుడు వినబడింది ఇంతే. మా నాన్న ఎక్కువగా ఏమిటి, అసలు కట్నం ఇచ్చుకోలేరు రవి, నన్ను చదివించటమే ప్రళయంగా ఉంది. అలా అంటే ఎలా రమా, అక్కయ్య కాదనదు, కానీ నేనే ఇస్తే బాగుందనుకుంటున్నాను. అక్కయ్య నన్ను ఇంతదాకా చదివించింది, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. మన పెళ్ళయ్యాక కూడా అక్కయ్యని బాధ పెట్టడం ఇష్టం లేదు నాకు. ఈరోజు కాకపోతే రేపు ట్రాన్స్ఫర్ అయ్యి మనం దూరంగా పెడితే నా జూనియర్ ఇంజనీర్ సంపాదన ఎంత, పిల్లలు అవుతే మరీ కష్టం కదా. కట్నం డబ్బులు 4 ఏ బ్యాంకులోనే వేస్తే ముందు ముందు మనకే పనికొస్తుంది. మీ నాన్న మా అక్కయ్యకేం ఇవ్వటం లేదుగా, నీకేగా ఇస్తుంటా. ఇంతకీ నువ్వు ఒక్కతేగా కూతురువి, ఇస్తేనేం, మిగతా 3 కొడుకులు మూటలు తెస్తారులే. ఎందుకును రవిలో శ్రీధర్ స్వరూపం కనిపించింది అపన్నకు. చిచ్చి అనుకుంది, తన తమ్ముడిలో ఇంత స్వార్థం ఉందని, ఇంత ఆశ ఉందని తను కలలో కూడా ఊహించలేదు. తాను చేతిలో పెంచిన పూలతీగ ఇలాంటి విషపు పువ్వు
పూస్తుందనుకోలేదు. ఆ పువ్వుని మొగ్గలోని తుంచేయాలి. ఏమీ బదులు చెప్పలేక రమ వెళ్ళొస్తానంటూ లేచింది. ఆ అమ్మాయికి కనపడకుండా చాటుకు తప్పుకుంది అపర్ణ. మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత డేవిడ్కి సుజన్ని భద్రంగా కాన్వెంట్లో వదలమని చెప్పి కాలినడకన బయలుదేరింది అపర్ణ ఆసుపత్రికి. కారు రిపేర్కి పోయింది. రావడం 2 రోజులు పట్టవచ్చు. రవి ఇప్పుడు స్కూటర్ కొన్నాడు. రజని అయ్యర్కి వంట, మధ్యాహ్నం టిఫిన్ ఏం చేయాలో చెప్పి ఉతికే బట్టల్ని పెరట్లో పారేసి ఇల్లు జాగ్రత్తగా చూస్తుండమని పనిమనిషి లక్ష్మితో చెప్పి కాలేజీకి బయలుదేరింది. అపర్ణ పోతున్నదల్లా ఆగి రవిని కేకేసింది. స్కూటర్ని అలాగే నెట్టుకుంటూ ఆమె వద్దకు వచ్చాడు. ఇంకా ఆఫీస్కు టైం ఉందా రవి? ఆఫీసు 10:30, ఇంకా 2 గంటల టైం ఉంది. ఎందుకన్నట్టు చూశాడు. అయితే నాతో పాటు హాస్పిటల్కి రా, నీతో కాస్త మాట్లాడాలి. రవికి బదులు చెప్పే అవకాశం లేకుండా స్కూటర్ వెనకాల ఎక్కి కూర్చుంది. కారణం ఊహించాడు రవి. క్రిందటి రోజు రమ్మ వెళ్ళిన 2 నిమిషాల్లోనే అక్కయ్య వచ్చేసింది. గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు కిక్కురుమనకుండా స్కూటర్ స్టార్ట్ చేశాడు రవి. క్షణాల్లో దూసుకుపోయింది. పేషెంట్లనంతా ఓమారు విచారించుకుని నీలిమకు ఉన్న పని కాస్త ఒప్పచెప్పింది. ఆ రోజు ఓడిఎన్పి మాత్రం ఉంది, అది నీలిమే చేస్తుంది. రవి పరిస్థితి ముళ్లపై కూర్చున్నట్టుంది. బలం మీద ఫ్యామిలీ ప్లానింగ్ మ్యాగజైన్ తీసుకుని తిరగేస్తున్నాడు. దాని నిండా హార్తికో అమ్మాయి, కీర్తికో అబ్బాయి, అప్పులు పాలవటానికో అమ్మాయి, పప్పన్నాళ్ళు తినటానికో అబ్బాయి అలాంటి స్లోగన్లే. నిజమే, అమ్మాయి పుడితే తండ్రి అప్పుల పాలు కావాల్సిందే అనుకున్నాడు అప్రయత్నంగా. నిన్న తను రమతో మాట్లాడిన విషయాలు జ్ఞాపకం చేసుకున్నాడు. అంతలో అతని ఆలోచనలు అక్క లోపలికి రావటంతో కట్ అయిపోయాయి. కుర్చీలో కూర్చుని 2 నిమిషాల పాటు మౌనంగానే ఉండిపోయింది. తర్వాత ఏదో ఆలోచించి ఇలా అంది. నీవు రమని పెళ్లాడుకోరుతున్నట్లు నిన్ననే తెలిసింది రవి. రవి ఉలిక్కిపడ్డాడు. అయితే రమ రావటం, తాము మాట్లాడటం అంతా అక్కయ్య విన్నదన్నమాట. రవి కాస్త తికమతక కలిగింది. చాలా సంతోషం రవి, చక్కటి అమ్మాయినే ఎన్నుకున్నావు. రమ నీ కన్ని విధాలా తగిన భార్య. నేను కూడా అదే ఉద్దేశంతో ఉన్నాను, నువ్వు ఆ నిర్ణయానికే వచ్చావు. రవి తను ఆ విషయం అక్క ఎదురుగా ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నాడు ఇన్నాళ్ళు. ఆ సమస్య ఇంత తొందరగా తీరిపోతుందనుకోలేదు. అయితే ఒక్క విషయం మాత్రం నన్ను చాలా బాధిస్తుంది రవి, ప్రశ్నార్థకంగా చూశాడు. నేను నీకేం తక్కువ చేశాను రవి? ఆమె కన్నం కాస్త గాద్గతికమైంది. అనుకోని ప్రశ్న అతన్ని సూటిగా తాకింది. సాటి మనిషిని మంచితనంలో మానవత్వంతో తూచి చూడాలి కానీ డబ్బుతో కాదని నీకెన్నుమార్లో చెప్పినట్లు జ్ఞాపకం. డబ్బును నేనెంతో సంపాదించాను. డబ్బు సులభంగా కాక కష్టపడిన డబ్బుకు విలువ ఎంతో ఉందో, అదే మనిషికి మనిషి హృదయం ముందు ఎంత విలువ లేనిదో నాకు తెలుసు రవి. మనిషి డబ్బును సంపాదించవచ్చు కానీ డబ్బుతో మనిషిని కొనలేము. కష్టపడి సంపాదించిన డబ్బుకే గౌరవము విలువ, సులభంగా సంపాదించగలిగిన డబ్బుకు కాదు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది వెనుక ముందు అవుతుంది. ఉదాహరణకి నీవు అందగాడివి, చేతి నిండుగా సంపాదిస్తున్నవాడివి, ఇంజనీరువి కాబట్టి ఏ అమ్మాయినైనా కొనగేయలవు. నిన్ను తలుచుకుంటే అంతెందుకు? ఇంత మంచి వస్తువు మరి దొరకదనుకుంటే రమ తండ్రి కొనేయగలడు ఏ అప్పో చెప్పో చేసి మిగతా పిల్లల చేతికి చెప్పనిచ్చి. చిలంపకాయ కొట్టేటట్టయింది రవికి. అయితే అక్కయ్య తన మాటలన్నీ విన్నదన్నమాట. తనలోని చిన్నతనాన్ని ఎంత నీచంగా బేరుజు వేసింది. అక్క కళ్ళుకు ఎంత చులకనైపోయాడో. నిజమే, తను పూలపాదులోని కలువు మొక్క. సిగ్గుతో తలెత్తలేకపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి ముందు నీవెంత చులకవైపోతావో, నిన్ను కొన్నందుకు ఆ అమ్మాయికి నీ మీద ఎంత అధికారం ఉంటుందో కాస్త ఆలోచించుకున్నావా? నిన్ను నేనింత వాణ్ణి చేసింది ఓ సరుకుగా మార్చి మార్కెట్లో పెట్టడానికి కాదు రవి, నాలా నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయి జీవితానికి వెలుగువై దారి చూపటానికి. కానీ నీలో కూడా ఈనాడు శ్రీధర్ తొంగి చూస్తాడనుకోలేదు, నన్ను వెక్కిరిస్తావనుకోలేదు. నీవలా చేసిందే నిజమైతే నేను నా సుఖాన్ని సంసారాన్ని నీలాంటి భర్తను వదులుకోవటంలో అర్థం లేదనిపిస్తుంది. రవి వంచిన తలపైకెత్తి చూడలేకపోతున్నాడు. నీకలా డబ్బు అవసరం ఉండి ఉంటే నన్ను అడిగితే పోయేదిగా, ఏనాడన్నా నీకు లేదన్నానా రవి? రంగనాథం గారి నుండి కట్నం ఆశించటంలో నీ ఉద్దేశం ఏమిటి? ఆర్థికంగా నిన్ను నేనెలా డబ్బు కావలసినటువంటి పరిస్థితిలో ఉంచానా, లేక అందరి యువకుల్లా కట్నం తీసుకోవటం వల్ల నీ విలువ లోకానికి తెలిసి వస్తుందనా, లేక నీలో ధనంపై అంత వ్యామోహం ఉందా, లేక స్వార్థమా, అదో ఫ్యాషనా? రవికి మాటలు రావటం లేదు బదులు చెప్పటానికి. ఆర్థిక స్తోమత, ఉద్యోగం, సంపాదన అన్నీ ఉన్న నీలాంటి యువకులు కూడా డబ్బు నాశించటం, అది అమ్మాయి తండ్రి నుండి అంటే
నీవు నా తమ్ముడివి అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉంది రవి. ఆ మాటతో సిగ్గుతో కుంచుకుపోయాడు. రంగనాథ మేస్టారి స్థితిగతులు నీకేం తెలియవా? తెలిసి రమతో అలా ఎందుకు మాట్లాడావు? నీకేమో తేలికగా మాట్లాడగలిగావు. ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో, ఆ హృదయం ఎంత సంక్షోభానికి గురై ఉంటుందో కాస్త ఆలోచించగలిగావా? అకారణంగా అవివేకపు పనిచేశానే అన్న ఫీలింగ్ కలుగుతుంది రవిలో. తను చేసిన పని అక్కలో ఇంత అలజడి రేపుతుందనుకోలేదు. అక్కయ్య ముందు నుంచి అంతే, ఆమె వ్యక్తిత్వపు లోతుల్ని ఎవరూ కనుక్కోలేరు. ఆమె సకల మణిరాసుల్ని అనంత నిధిని గర్భంలో దాచుకున్న గంభీర సాగరం. తాను మాత్రం ఓ పనికిరాని ఆల్చిప్ప. కట్నం తీసుకోకుండానే పెళ్లాడతావే అనుకో. ఆ కట్టుకున్న దాని ముందు నువ్వు చేసిన ఘనకార్యాన్ని సందర్భం లేకుండానే పదే పదే ఆమెకు గుర్తు చేయటం లేదా దెప్పిపడటం సంస్కారం కాదు రవి. పురుషుడెప్పుడు స్త్రీ ముందు అన్ని విధాలా అధికుండనిపించుకోవటానికై తహతహలాడాలి, కానీ కుసంస్కారంతో అల్పుడిగా భార్య దృష్టికి ఏనాటికీ అనిపించకూడదు. ఆమె మాటలతో రవిలోని అవివేకపు అజ్ఞానపు పొరలు ఒక్కొక్కటిగా విడిపోతున్నాయి. ఆడపిల్లల కన్నతండ్రిని పిండి తెచ్చుకునే రక్తం లాంటి ఆ కట్నం కలకాలం ఏ యువకుణ్ణి పోషించలేదు రవి. అలా అని శ్రీమంతుల బిడ్డ కదా, ఇవ్వగలిగినప్పుడు ఎందుకు తీసుకోకూడదు అనుకోవటం కూడా మంచి సంస్కారవంతుడైన యువకుడి చిహ్నం కాదు. వారే ఇచ్చినా తానే అడుక్కున్నా అతడు ఆ అమ్మాయికి అమ్ముడుపోయినట్టే. అందుకే అభిమానవంతుడైన యువకుడు ఎప్పుడు అమ్ముడుపోను ఇష్టపడడు. చాలా గంభీరంగా ఉంది ఆమె స్వరం. అమ్మాయి వద్ద నుండి ఏది ఆశించకుండా అభిమానంతో తన స్వసంపాదనతో ఆమెను పోషించిన నాడే మగవాడికి గౌరవం. భార్యాభర్తల సంబంధాలు డబ్బుతో ముడిపడకూడదు, అనురాగంతో ముడిపడాలి. పురుషుడెప్పుడు భార్య అంతరంగాన్ని అర్థం చేసుకోవాలి. ఆమెను అభిమానంతో ఆదరించి పౌరుషంతో పోషించి ఆమెకు జీవితాంతం చల్లని నీడిగా నిలిచి ఆమెకు హృదయంలో స్థానాన్ని సంఘంలో మర్యాదను కలిగించిన నాడు ఏ స్త్రీ సమానత్వపు జోలికి పోదు. యువకులంతా అలాంటి సమాజాన్ని సృష్టించిన నాడు ఈ స్త్రీ పురుష సమానత్వపు నినాదాలు హక్కుల ఆర్తనాదాలు విందామన్నా వినిపించవు. అలాంటి సమాజాన్ని, ప్రతి స్త్రీకి సుఖ సంతోషాలు ఇవ్వగలిగిన సమాజాన్ని సృష్టించే కర్తవ్యం నీలాంటి యువకుల మీదే ఉంది రవి. రవికి తను చేసిన పొరపాటు అర్థమవుతుంది. ఉన్నట్టుండి వాచి వైపు చూశాడు. ఆఫీస్కి టైం అవుతుంది. రవి ఏమీ మాట్లాడలేని మూగవాడైపోయాడు. తనక్క అనంతకోటి కిరణాలతో వెలిగి సకల చరాసర జీవరాశికి జీవాన్ని, జీవితాన్ని, చైతన్యాన్ని కలిగించే సూర్యబింబంలా కనిపిస్తుంది కళ్ళకు. తాను ఆ కాంతిపుంజం ముందు నిలబడ్డం మిణుగురు పురుగు. రమ విషయంలో అంతా నీకే వదిలేస్తున్నానక్కయ్యా అని మాత్రం అనగలిగాడు. అపన్న ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది. స్కూటర్ స్టార్ట్ అయిన చప్పుడు విని రవి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంది. రవి తన తమ్ముడు, ఏనాటికి తన తమ్ముడే. సరిగ్గా అప్పుడే సిస్టర్ దీప ఏదో చెప్పటానికి గదిలో కాలు పెట్టింది. రమ, రవిల వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. ఈ పదేళ్లలో తాను తగినంత పేరును ధనాన్ని అర్జించినా పెళ్లిని మాత్రం అట్టహాసంగా చేయలేదు అపన్న. అనవసరపు ఖర్చులు చేసి డబ్బు వేస్ట్ చేయటం ఆమెకిష్టం లేదు. పెళ్లి అట్టహాసంగా చేయాలంటే లేనిపోని దండగ ఖర్చులు బోలెడుంటాయి. చెమటోర్చి సంపాదించిన డబ్బును అర్థం లేకుండా తను ఖర్చు చేయలేదు. డబ్బు విలువ తెలిసి వారెవ్వరూ అలాంటి దండగ ఖర్చులు చేయకూడదు. అందుకే పెళ్లి తంతు చాలా సింపుల్గా జరిగింది. రంగనాథం వద్ద నుండి కానీ కట్నం కూడా ఆశించలేదు, తీసుకోలేదు అపన్న. కనీసం రవికి వాచి, ఉంగరం లాంటి చిన్న కానుకలు కూడా తీసుకొనివ్వలేదు. పెళ్లికి అతని వైపు నుంచి కూడా ఏవి దుబారా ఖర్చు చేయనివ్వలేదు. రమను వదిలి వెళ్లేటప్పుడు మాత్రం రంగనాథం దంపతులు అపన్న సౌజన్యానికి, సహృదయతకు తమ కృతజ్ఞతలు తెలుపుకోలేకుండా ఉండలేకపోయారు. తమ కూతురి అదృష్టాన్ని మురిసిపోయారు. అపన్నలోని ఉన్నత ఆశయాలు, ఆదర్శాలు వారిని ఎంతో కదిలించాయి. ప్రపంచంలో ఆదర్శాలు చెప్పేవారు, కలవారు ఎందరో ఉన్నారు. వరకట్న పిశాచాన్ని పారద్రోలాలంటూ వేదికలెక్కి వాదాలు చేసి విప్లవాలు చేయండని బోధించేవారెందరో ఉన్నారు. కానీ ఎంతమంది ఆ ఆదర్శాలని ఆచరణలో పెడుతున్నారు? అపర్ణ లాంటి నిదానాలు ఎన్నడూ బహిరంగంగా చేయలేదు, కానీ నియమంతో ఆచరణలో పెడుతుంది. చేసేవారెన్నడూ చెప్పరు. అపర్ణ వారి నుండి ఎటువంటి పొగడ్తలు కానీ కృతజ్ఞతలు చెప్పుకోవటానికి కానీ ఆశించలేదు. అది మొదటి నుంచి ఆమె స్వభావానికి విరుద్ధం. చిరునవ్వు నవ్వేసి మాట మార్చేసింది. రమను వదిలి వెళ్ళటం రంగనాథం దంపతులకు కానీ, తల్లిదండ్రులను వదిలి వెళ్ళటం రమకు కానీ పెద్ద బాధ అనిపించలేదు. ఎంత దూరం అనుకున్నా పుట్టిళ్ళు పక్కవాటంలోనే కదా, ఏడవకు అంటూ రమను ఓదార్చేలా అభినయం చేశాడు రవి. అందరూ గొల్లును నవ్వారు. రమ ముఖం సిగ్గుతో ఎరబడింది.
రంగనాథం గారు అపర్ణ వద్ద రవి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అపర్ణకు ఇక రజని బాధ్యత మాత్రం మిగిలింది. కానీ రజని పరధ్యానం, ఆమెలోని మార్పు గమనిస్తుంటే రవిలానే అది కూడా ఏదో ప్రేమలో పడ్డట్టే అనుమానించింది అపర్ణ. రజని వయసులోనూ మానసికంగానూ ఎదిగిన అమ్మాయి, తనకిష్టం వచ్చిన వారిని ప్రేమించే హక్కు ఆమెకుంది. రజనికు తను ఏ విధంగానూ అడ్డు చెప్పదు. ఆ అబ్బాయి పేదవాడా గొప్పవాడా అన్న ప్రశ్న తనలో లేనేలేదు. కులమతాలతో తనకు ప్రమేయమే లేదు. రజని మనసారా ఒప్పుకున్నప్పుడు తను అడ్డుపడటంలో అర్థం లేదు. కానీ అతడు విద్యావంతుడు, సంస్కారం గలవాడు. రజనిని జీవితాంతం తన జీవిత భాగస్వామిగా స్వీకరించి సహృదయంతో ఆదరించేవాడై ఉంటే తనకు మరింకేమీ అక్కర్లేదు, మరేమీ కోరదు. కానైతే అతడు రజని నుండి కట్నం ఆశిస్తే మాత్రం తను ఒప్పుకోదు, తను ఇవ్వదు. తన ఆశలు, ఆదర్శాలు, ఆశయాలు, అభిప్రాయాలు అన్నీ రజనికి తెలుసు. తన ఆశయాలకు విరుద్ధంగా రజని ఏనాటికి ప్రవర్తించదు. రజని తెలివిగల పిల్ల. అంతగా ఏదైనా జరిగి కట్నం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే తను మాత్రం చచ్చిన చిల్లిగవ్వ ఇవ్వదు. రవి విషయంలో తాను అవలంబించిన నీతిని, నియమాన్ని రజని కోసం మాత్రం మార్చుకోవటానికి తను తయారుగా లేదు. అలాంటి పరిస్థితే వస్తే రజని తన జీవితాన్ని తానే నిర్ణయించుకోవాల్సి వస్తుంది. రజని ఏం చిన్నపిల్ల కాదు, ఎంఎస్సీ చేస్తుంది. తను కూడా సంపాదించుకోగలదు. తన సంపాదనతో తను కట్నం ఇచ్చుకుంటానంటే తన మనసు బాధపడవచ్చు, కానీ ఆమెను మాత్రం వారించదు. ప్రేమ విషయంలో ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటేనే మంచిది. కానీ పెద్దగా బాధ్యత తెలిసిన అక్కగా మంచి చెడు తెలిపే కర్తవ్యం మాత్రం తన మీద ఉంది. యూనివర్సిటీ నుండి అప్పుడే తిరిగి వచ్చిన రజని వాష్ చేసుకుని డ్రెస్ మార్చుకుంటుంది. రవి ఇంట్లో లేడు. సుజన్ ఎదురుగా ఉన్న పార్కు మైదానంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆపన్నకి రజనికి టేబుల్పై టీ సిద్ధం చేసి పిలిచింది రమ. ముగ్గురు నిశ్శబ్దంగా బిస్కెట్లు, టీ తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం నీ చదువు ముగుస్తుంది కదా, నీ వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాను, నీ అభిప్రాయం కావాలి అనుకోకుండా పలికిన ఆ పలుకులు అపర్ణ ఎవరినుద్దేశించి అన్నదో అర్థం చేసుకున్న రజని ఉలిక్కిపడింది. కప్పులో కాఫీ సాసర్లోకి వెలికింది. ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుని చాటుగా నవ్వుకుంది రమ, మరుదలి తత్తరపాటుకు. అక్క తననే ప్రశ్నించిందని తెలిసి కూడా ఏమీ జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. ఆమె ముఖంలో మారుతున్న భావాల్ని, రంగుల్ని అపర్ణ, రమ ఇద్దరు పసిగట్టారు. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. టీ తాగుతూ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయారు. రజని సీరియస్గా ముఖం పెట్టి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఎవరినైనా ప్రేమిస్తున్నావా రజని? 2వ మారుమాట కూడా భయంతో ఉలికిపడిన రజని అవునని జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. ప్రేమించడం నేరం కాదు రజని, తగిన వాణ్ణి, యోగ్యుణ్ణి ప్రేమించడానికి నీకు కావలసినంత స్వేచ్ఛ ఉంది. తగినవాడు, యోగ్యుడు అన్న పదాన్ని కాస్త ఒత్తి పలికింది. నువ్వు ప్రేమించిన వాడు పేదవాడైనా, ఏ కులం వాడైనా నేను అడ్డం రాను. నీవు తెలివైన దానివి, నా ఆశయాలు, ఆదర్శాలు తెలిసిన దానివి. నీవు పొరపాటు ఎన్నడూ చేయవనే నమ్మకం నాకు ఉంది. అక్క మాటలకి రజని హృదయం ద్రవించింది. ఎంతమంది కన్నెపిల్లలకు తన లాంటి జీవితం ఉంటుంది? ఎంతమంది అమ్మాయిలకు ఇంత స్వేచ్ఛ దొరుకుతుంది మన దేశంలో? మనసులోనే అభినందించింది అపర్ణను రజని. ఇంతలో రవి స్కూటర్ శబ్దం వినగానే రమ రజని వంక ప్రశ్నార్థకంగా చూస్తూ లేచి వెళ్ళింది. నీ భావి జీవితాన్ని నిర్ణయించుకునే స్వాతంత్రాన్ని నీకే ఇస్తున్నాను రజని, ఆ స్వాతంత్రాన్ని మాత్రం దురుపయోగం చేసుకోకు. ప్రేమించే వేళల్లో ఏ అమ్మాయికి అతను తప్ప కంటికి వేరేది కనిపించదు. ఆ మైకంలో వాడి మంచి చెడులేవి ఆమెకి తెలిసి రావు. బుద్ధిమంతురాలైన అమ్మాయి తను ప్రేమించేవాడి మాటల్ని నమ్మి మోసపోకూడదు. సూక్ష్మంగా ఏదో విధంగా అతడి అసలు స్వభావాన్ని తెలుసుకునే చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలి. అపన్న భారంగా నిట్టొచ్చింది. నీ జీవితం నా జీవితంలా కాకూడదు రజని, నీది చాలా సున్నిత హృదయం. ఏ చిన్న బాధని నీవు సహించలేవు. బాధల్ని తట్టుకుని జీవించే కాఠిన్యం నాలో ఉంది కాబట్టి నేను ధైర్యంగా బ్రతకగలుగుతున్నాను. నీవలా కాదు, నా లాంటి స్థితి నీకు రాకూడదు. అందుకే ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను. రజని తల వంచుకుని వింటుంది. జీవితం అనేది, భవిష్యత్ అనేది నీవు తీరికగా కూర్చుని తీయగా ఊహించే కలకాదు రజని. నీవు ధైర్యంగా ఎదిరించాల్సిన కఠిన సత్యం, వాస్తవం. ఆ జీవితంలోకి ఆహ్వానించే వ్యక్తి నీ విలువల్ని తెలుసుకుని నిన్ను సహృదయంతో ఆదరించేవాడై ఉండాలి. నీవు తీసుకువెళ్లే ధనాన్ని ఆశించేవాడు మాత్రం కాకూడదు. నీవెవరిని ప్రేమించినా నేను కట్నం ఇవ్వటానికి సిద్ధంగా లేను. నిన్ను ప్రేమించేవాడు మంచివాడు, కట్నాన్నాశించిన వాడు అయితే నా అభ్యంతరం ఏమీ లేదు. అలా కానప్పుడు నీవే ఉద్యోగం చేసి నీ సంపాదనను కట్నంగా ఇచ్చుకుని అతన్నే వివాహం చేసుకుంటానంటే
అప్పుడు కూడా నీ నిర్ణయానికి అడ్డు వచ్చే హక్కు అధికారం నాకు లేవు. కానైతే నీ చదువు పూర్తయ్యి ఉద్యోగం దొరికిన వెంటనే నీవు వేరే వెళ్ళిపోవలసి ఉంటుంది. నా ఆదర్శానికి ప్రిన్సిపల్కు విరుద్ధంగా ప్రవర్తించే వారిని నేను సహించలేను. అది నా వ్యక్తిత్వానికి తీరని కళంకం. రవి విషయంలోనే పాటించిన ఆదర్శాన్ని నీ విషయంలో కూడా తప్పకుండా పాటించి తీరుతాను. అలా అయితే నా ఆశయాలకు అనుగుణంగా నేను చూసిన అబ్బాయిని నీవు పెళ్లాడవలసి ఉంటుంది. సీరియస్గా చెప్పుకుపోతుంది అపర్ణ. ఇన్ని అవకాశాలను నీకు ఇస్తున్నాను. డబ్బుతో నిన్ను వెలగెట్టేవాడు, నీవు తెచ్చే డబ్బును ప్రేమించేవాడు, నీ వ్యక్తిత్వాన్ని అంతరంగాన్ని ఏనాటికి ప్రేమించలేడు, అర్థం చేసుకోలేడు. ఆలోచించుకోవటానికి ఇంకా కావలసినంత సమయం ఉంది. ఏనాటికైనా నీ నిర్ణయాన్ని మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని నీకే వదిలేస్తూ ఉన్నాను. మరి ఇంకేమీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది అపర్ణ. కాంపౌండ్ గేట్ వద్ద నిలబడి సుజన్ని కేకేస్తూ ఉంది. నిశ్శబ్దంగా వచ్చి కూర్చుని అంతా విన్న రవికి పరిస్థితి ఏమై ఉండవచ్చు అనేది అర్థమైంది. విషు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ టీచ్ చేశాడు చెల్లెల్ని. ఉక్రోషంతో లేచి వరండాలోకి వచ్చిన రజనికి గేటు వద్ద అక్క స్వరూపం సాయంత్రపు ఎర్రటి నీరెండులో వింతగా కనపడుతుంది. ఆమె వెనుకగా దూరంగా కొండల మాటున మరుగుతున్న ఎర్రటి సూర్యబొమ్మం అందంగా కనపడుతుంది. తన అక్క ఏంజిల్ విత్ హ్యాలో అనుకుంది రజని. ఆ రోజు యూనివర్సిటీలో క్లాసులు పూర్తి కాగానే వేణుని బొటానికల్ గార్డెన్లోకి కలుసుకోమని చెప్పింది రజని. వేణు రజని చెప్పిన టైంకి సరిగ్గా గార్డెన్లో ఎర్రగా విరగపూసిన గుల్మోహర్ చెట్టు కింద కూర్చుని ఏదో న్యూక్లియర్ ఫిజిక్స్ మీద పుస్తకం తిరిగిస్తున్నాడు. గార్డెన్ అంతా రకరకాల పూల చెట్లతో, రంగురంగుల పూలతో నందనవలంలా బాంబే డైనింగ్ ప్రింట్ చీరలా అందంగా కనపడుతుంది. ముఖ్యంగా ఫ్లవర్ బెడ్స్ నేలపై పరిచిన పూల తివాచీలా ఉన్నాయి. మెల్లగా వచ్చిన రజని వేణుకి కాస్త ఎడంగా కూర్చుంది. తెల్లటి రవిక్క తొడిగి చిన్న చిన్న రంగురంగుల పూలతో ప్రింట్ చేయబడిన వాయిల్ చీర కట్టుకుని ఉంది. నీటిగా దువ్వి సగం అల్లి వదిలేసిన జడ నేలపై పడింది. అపర్ణ అందంలో గాంభీర్యం ఉంది. రజని అందంలో చంద్రకాంతిలోని చల్లదనం ఉంది. ఈ ఇద్దరిని నిలబెట్టి చూస్తే రజని అందం కళ్లకు విందుగొలిపే కలువ చందం. అయితే అపర్ణ శిల్పి చేతుల్లో రూపందిద్దుకున్న శిలామూర్తి, తగ్గట్టు స్వభావాలు అంతే. ఇద్దరూ 2 నిమిషాలు మౌనంగా కూర్చున్నారు. చివరకు రజనే మౌనాన్ని భంగపరిచింది. వేణు, నీవు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? గొల్లెన నవ్వాడతను. రజని ఎందుకలా నవ్వుతున్నావు అనేలా చూసింది. కాకపోతే మరేమిటి, ఈ ప్రశ్నను ఇప్పటికీ 200 మార్లైనా నీవు అడిగి ఉంటావు, నేను జవాబు చెప్పి ఉంటాను. అయినా మళ్ళా చెప్పడానికి నా సొమ్మెం పోయింది కనుక నిన్ను నేను నిజంగానే ప్రేమిస్తున్నాను రజని. నాటక పక్కీలో జవాబు చెప్పాడు. అదే నిజమైతే మనం పెళ్లి చేసుకోవాలి. అది కూడా ఏనాడో నిర్ణయించుకున్నాం కదా, రజని ధోరణి అర్థం కాక సీరియస్గా చెప్పాడు వేణు. ఎప్పుడు? మన చదువు అయిపోయిన తర్వాత. ఎందుకు వేస్తున్నాను ఈ ప్రశ్నలు ఇవాళ కొత్తగా? మీ అక్కకి తెలిసిపోయిందా ఏం మన ప్రేమాయణం? తెలిసినా ప్రేమించే హృదయాలకి అడ్డం వచ్చే కాఠిన్యం మాత్రం ఆమెలో లేవు వేణు. మరి తమరెందుకు ఇవాళ ఇలా సీరియస్గా ఉన్నారు? నేను నిన్ను చేసుకోననే అనుమానం ఏమైనా వచ్చిందా? కొంప తీసి నేను మరే అమ్మాయితోనైనా తిరుగుతున్నాననే అనుమానంగానే వచ్చిందా? మై గాడ్, గుండె మీద చేయి వేసుకున్నాడు. నీ మీద నాకు విశ్వాసం ఉంది వేణు. మరెందుకు ఈ సందేహాలు? సందేహం కాదు, కొన్ని సమస్యలు. ఏమిటో అవి? ముందుగానే అడిగిన దానికి సమాధానాలు చెప్పు వేణు. వేణు మాట్లాడలేదు. నన్ను పెళ్లి చేసుకోవటానికి మీ తల్లిదండ్రుల అభ్యంతరం ఏమీ ఉండదనుకుంటాను. ఉండదన్నట్టు తలూపాడు. ఎందుకుంటుంది రజని, నీకేం లోటుందని? అందంలోనూ చదువులోనూ పోనీ మన కులాలు వేరయ్యాయనా? అదీ లేదు. మీ అక్క ఈ సిటీలో ఎంత పేరు మోసిన డాక్టరో వారికి తెలుసు కదా. వారికి కూడా మన విషయం చూచాయాగా తెలుసు. తెలిసి ఊరుకున్నారంటే వారు మనకు వ్యతిరేకంగా లేరన్నమాటేగా. మా అక్కయ్య పేరు మోసిన డాక్టరే. అందుకు తగ్గ అంతస్తు డబ్బు కూడా ఉన్నాయి వేణు. అందుకనే అడుగుతున్నాను, మీ అమ్మ నాన్న నా నుంచి కట్నం నాశిస్తారా, కానుకలు కావాలంటారా? ఈ ప్రశ్నలకి తక్షణమే బదులు చెప్పలేకపోయాడు వేణు. తన తండ్రి జగన్నాథానికి కావలసినంత సిరి ఉంది, ఇంకా సంపాదించాలనే అత్యాశ ఉంది. దానికి తగ్గట్టు అతని వ్యాపారానికి పెట్టుబడుల తను తమ్ముడు ఉన్నారు. తమ మీద అతను సంపాదించాలనుకున్న వడ్డీ రూపమే కట్నం. తన ప్రేమకు ఏ విధంగానూ అడ్డం రాలేదు తండ్రి. కానైతే కట్నం విషయంలో నిర్మోహమాటంగా కాదంటాడు. ఆ విషయం తను రజనికి ఎలా చెప్తాడు? రజని అక్క అపర్ణ మాత్రం కట్నం ఇవ్వలేని స్థితిలో లేదు కదా. అంత పేదరికం రజనికి లేదు.
మరి రజనికి ఎందుకు బెంగ? మా నాన్న విషయం నీకు తెలుసుగా రజని, ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అయితే నన్ను నీవు మర్చిపోక తప్పదు వేణు. మా అక్కయ్య కట్నం ఇచ్చి పెళ్లి చేయటానికి ససేమిర ఒప్పుకోదు. నన్ను ప్రేమించేవాడు, నా నుండి కట్నం ఆశిస్తే అక్కయ్య ఆదర్శాలకి వ్యతిరేకంగా వివాహం ఆడటానికి నేను సిద్ధంగా లేను. ఈ విషయం ఆలస్యంగా చెప్పిన దానికి క్షమించి వేణు. ముందే చెప్పాలనుకున్నాను, కానీ నీకు నా మీదున్న ప్రేమ ముందు ఇలాంటివేవి అడ్డు రావనుకున్నాను. మాట్లాడుతున్నంతసేపు ఆమెలో క్షణక్షణానికి భావాలు మారుతున్నాయి. కట్నం విషయంలో మీ అక్క ఎందుకంత పట్టుదల రజని? తనేమీ ఇవ్వలేని స్థితిలో లేదుగా. అది నాకు అనవసరం వేణు. నాకు కావలసింది నీవు. కట్నం కానుకలు లేకుండా వివాహం ఆడటానికి సిద్ధంగా ఉన్నావా లేదా అన్నది. వేణు కాస్త ఇబ్బందులు పడ్డాడు. తను రజనీని మనసారా ప్రేమిస్తున్నాడు. ఆమె లేనిది తను బ్రతకలేడు. తమ పెళ్లికి అడ్డం వచ్చే ఏ సమస్య లేదని సంతోషపడ్డాడు. ఇంతలోనే రజని చెప్పిన వార్త బాంబులా పడింది. మా నాన్నగారు ఒప్పుకోరనే అనుకుంటున్నాను, అస్పష్టంగా గుణిగాడు. నేను మీ నాన్నగారిని పెళ్లాడతానని అనలేదే, వ్యంగ్యంగా అంది. వేణుకి తన చెంప ఎవరో చెల్లుమనిపించినట్టయింది. అతడిలో రోషం ముంచుకొచ్చింది. కట్నం లేనిది మా నాన్న ఒప్పుకోరనుకుంటాను రజని, గంభీరంగా ఉంది అతని స్వరం. ఎందుకని వేణు, నేను తెచ్చే కట్నంతోటే బ్రతికే స్థితిలో లేరే. నాకు తెలిసినంత వరకు మీ నాన్నగారు ఎదురుదెబ్బ కొట్టింది రజని. వాళ్ళు ఈ కాలం వారు కారు రజని. వారి ఆచారాలను వారు మార్చుకోరు. ఉన్నా కట్నం కావాలని అంటారు. ఈ చిన్న విషయంలో అనవసరపు అబద్ధాలెందుకు? మా అక్క ఆ కాలం నాటిది కాదు వేణు. తను ఇవ్వగలిగే స్థితిలో ఉన్నా తన ఆదర్శాలను మార్చుకోదు. ఇంత చిన్న విషయంపై ఈ వాదోపవాదాలు ఎందుకు? రజని మాటల్లో ఓడిపోలేదు. మీ నాన్నగారు కట్నం తీసుకుంటేనే కానీ మన పెళ్లి జరగదంటే నీవు నన్ను మర్చిపోవేను. మరో డబ్బున్న అమ్మాయిని ప్రేమించు. నా అక్కయ్య మంచితనం నీకు అర్థం కాదు వేణు. తన ఆశయాలకి విరుద్ధంగానైనా నిండే పెళ్లాడాలనుకుంటే నేను ఉద్యోగం చేసి నా కట్నం డబ్బు నేనే స్వయంగా సంపాదించుకుని ఇచ్చుకోవచ్చని చెప్పింది. కానైతే నా ముఖం మరి చూడదు. ఏ ఆదర్శాలతో మమ్మల్ని పెంచిందో, ఏ ఆదర్శంతో అన్నయ్య పెళ్లి చేసిందో, ఆ ఆదర్శాన్ని నా కోసం బలి చేసుకోవటానికి నా మనసు ఒప్పదు. మా జీవితాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి వీరాగిణిగా మారింది అక్కయ్య. ఆమె జీవిత కుసుబంలోని పరిమళాలు రెండే రెండు వేణు. ఒకటి తన బాబు, రెండోది తన ఆదర్శం. నా స్వార్థం కోసం ఆమె ఆదర్శానికి కళంకం ఆపాదించలేను. చాలా ఆవేశంతో మాట్లాడుతుంది రజని. అందుకే చెబుతున్నాను, నీవు ఎంతో ధైర్యస్థుడు అనుకున్నాను, కానీ ఇంత అల్ప విషయానికి తండ్రిని ఎదిరించలేని బలహీనత నీలో ఉందని నేను ఏనాడు ఊహించలేదు. నీలాంటి పిరికివాడు నాలాంటి స్త్రీకి జీవితాంతం రక్షణనివ్వలేడు వేణు. కట్నం తర్వాత కానుకల పేరట కూడా నన్ను వీధిలోకి గిరాటయ్యొచ్చు. మీ నాన్నను ప్లీజ్ చేయడం కోసం అవమానం భరించలేక చెంగున లేచాడు వేణు. నీలాంటి యువకులు ఆత్మవిమర్శ చేసుకోనంత వరకు, సంఘంలోని దురాచారాలను ఎదిరించే పాటి ధైర్యాన్ని సంపాదించేంత వరకు, ప్రేమ విలువ డబ్బుతో కొలవరాదనే నిజాన్ని తెలుసుకునే వరకు ప్రేమ జోలికి పోకూడదు వేణు. పోతే ప్రతి ప్రేమ కథ మనకి ఇదే అవుతుంది. ఆమె కంఠంలోని వణుకును అతడు పసిగట్టకపోలేదు. మీ అక్కయ్యకు మాత్రం ఇంత పట్టుదల ఎందుకు రజని? పట్టుదల దృఢ సంకల్పం లేదే చెడును ఎదిరించి సమూలంగా పీకి పారవేసే ఏ విప్లవము జరగలేదు ప్రపంచ చరిత్రలో వేణు. ఈనాటి సమాజ వ్యవస్థ మారాలంటే ప్రతి ఆడదానిలోనూ మా అక్కయ్యలోలాగా పట్టుదల కలగాలి. ఆనాడే స్త్రీ జాతికి ముక్తి. అయినా నీ ప్రశ్నకు జవాబు మా అక్కయ్య జీవితం వేణు. ఇంత మాత్రం అర్థం చేసుకోలేని వాడివి, దానినేం అర్థం చేసుకోగలుగుతావు? నీ హృదయం గాయపరిచిన దానికి, నీ జీవితంలో చెలగాటమాడిన దానికి క్షమించు. నీవు నన్ను సులువుగా మర్చిపోగలవని నాకు తెలుసు. నీవు మర్చిపోలేంది మీ నాన్నగారు అడిగే ఆ కట్నాన్ని మాత్రమే. గుడ్ బై వేణు. ఆమె తిరిగి అతడి వైపు చూడనన్నా చూడకుండా చరచరా నడిచి వెళ్ళిపోతుంది. తన హృదయం మీద కొరడాతో కొట్టినట్టయి ఉలిక్కిపడ్డాడతను. అతను ఆవేశంతో, రోషంతో, ప్రతీకారంతో పాములా బుసరుకుట్టాడు. కానైతే ఆమె అతనికి చాలా దూరంలో ఉంది. ఇది జరిగి వారమైనా జరిగి ఉంటుంది. రజని చాలా ముభావంగా ఉంటుంది. ఆమెలోని సంచలనం అపర్ణకు తెలుసు. ఆ చంచలనాన్ని భరించి నిలబడ్డానాడే ఆడదానిలో ఆత్మవిశ్వాసం కలిగేది. అందుకే మరి ఏ విషయాన్ని అడగలేదు. ఆ రోజు మామూలుగా యూనివర్సిటీకి తయారవుతుంది రజని. పోస్ట్ అన్న కేక విని సుజన్ పరిగెత్తుకు వెళ్ళి ఉత్తరాలు తెచ్చాడు. అందులో ఒకటి రజనిది. ఆంటీ నీకు లెటర్ అంటూ ఇచ్చి మిగతావి తీసుకుని ఎవరెవరికి వారి గదిలో పెడుతూ వెళ్తున్నాడు. లెటర్ చేతిలోకి తీసుకుని చూసింది. అది వేణు వద్ద నుంచి వచ్చింది. గబగబా చింపి చూసింది. మరీ మరీ చదువుతూనే ఉంది.
అలా చదువుతున్నంతసేపు ఆమె ముఖం సంతోషంతో వెల్లివిరిసింది. ఇదంతా అపర్ణలో అవమానాన్ని రేకెత్తించింది. రజని చేష్టలు వింతగా తోచాయి. ఉత్తరాన్ని భద్రంగా మడిచి బల్లసరుగులో ఉంచి పుస్తకాలను తీసుకుని ఆత్రంగా పరిగెత్తింది రజని. అపర్ణలో ఆ ఉత్తరం తను చదవాలన్న కుతూహలం ఎక్కువైంది. రజని అటు వెళ్ళగానే ఆమె గదిలో ప్రవేశించి బల్లసరుగులోంచి ఆ ఉత్తరం తీసింది. నీవు చేస్తున్న పని తప్పు అని అంతరాత్మ వారించింది. అయినా అపర్ణలోని సందేహమేదో తప్పు లేదు అని వాదించింది. తెరిచి ఉత్తరం చదివింది. డియర్ రజని, ఇవాళ నా మౌనాన్ని నీవు తప్పుగా అర్థం చేసుకుని ఉంటావని నాకు తెలుసు. నేనేం నీ స్వభావాన్ని ఎరుగని వాణ్ణి కాను. యూనివర్సిటీ వారికన్నా కాస్త పెద్ద టెస్టే పెట్టావు నాకు నీవు. అందులోనూ నీవిచ్చిన ప్రశ్నలు సామాన్యమైనవా. నీ కంప్యూటర్ ఆన్సర్ చేయలేవు. అలాంటి క్వశ్చన్స్ పేపరు నా ముఖాన్ని గెరటేసిపోయావు. అది ఆన్సర్ చేయడానికి ఇంత టైం కావాల్సి వచ్చింది. నేను కూడా సామాన్యం కాను రజని. నీకంటే నేనేం తక్కువ తినలేదు. ఎంతైనా నీకు మొగుణ్ణయ్యేవాణ్ణి. 2 ఆకులు ఎక్కువ చదివాను. అన్నిటికీ ఆన్సర్లు ఇస్తున్నాను. 1, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. 2, నిన్ను ఈ ప్రపంచాన్ని ఎదిరించైనా సరే పెళ్లాడదలుచుకున్నాను. మా నాన్న నిద్రించే ధైర్యం కూడా నాకు లేదన్నావు, గుర్తుంచుకో. దానికి బదులు తర్వాత తీర్చుకుంటాను. 3, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నేను నీ నుండి పైసా కట్నం కానీ తీసుకుపోవటం లేదు. 4, మన పెళ్ళి నీ ఇంట్లోనే జరగదు, మా ఇంట్లోనే జరగదు. మా ఇంట్లో మా నాన్న జరగనివ్వడు. తెలిసి ఇంట్లో కాకుండా నీ పెళ్ళి మీ అక్క దొంగతనంగా రిజిస్టర్ ఆఫీసులో జరగనివ్వదు. అందుకే ఈ పేచీ రాకుండా ఎవరికి తెలియకుండా వచ్చే నెల 10వ తారీఖున రిజిస్టర్ ఆఫీసులో చేసుకుందాం. తర్వాతనే మీ వారికి మా వారికి తెలియచేద్దాం. పాపం మా నాన్నపై పిడుగుపడ్డవుతుంది, మీ అక్కపై పన్నీరు చల్లినట్టు అవుతుంది. నాకు ఇంతగా ధైర్యం కలిగించిన నీవు ఇది చదివి బెంబేలు పడిపోవు కదా. కాదంటే ఊరుకునేదెవరు. నీ కండిషన్స్ నేను పాటిస్తాను కాబట్టి నా ఆర్డర్స్ నీవు వినాల్సి ఉంటుంది. ఏం క్లాసులకు సరిగ్గా రావటం లేదులా ఉందే. ఇవాళ వచ్చే పోయి తొందరగా నీకోసం ఎదురు చూస్తుంటాను 2 కళ్ళతోటి. నీ వేణు. ఉత్తరం చదివిన అపర్ణ నవ్వకుండా ఉండలేకపోయింది. రజనిని తను అమాయకురాలనుకుంది. ఇంత గడుసుది. నిజంగా రజని అదృష్టవంతురాలు. ఇంత మంచి హృదయం గల అబ్బాయితో తప్పకుండా సుఖపడుతుంది. అదే తనకు కావలసింది. రజని కూడా తన ఆదర్శాలని నిలుపగలిగింది. అంతకన్నా తనకు వేరే సంతోషం లేదు. ఇక బాబు మిగిలాడు. వాడి విషయంలో తన ఆదర్శాన్ని పాటించడం అంత కష్టమైన పనేమీ కాదు. 10వ తేదీనాడు 4 గంటల నుండే సింగారించుకుని బయలుదేరింది. 9 గంటలకు రజని. మనసులో బెరుకుగానే ఉంది. అనవసరంగా మాటలు తడబడుతున్నాయి. అపర్ణ గమనించి తనలోనే నవ్వుకుంది. 12 గంటల సమయంలో ఇంటి ముందు కారాగింది. రజని, వేణు, నువ్వు ముందు పొమ్మంటే నువ్వంటూ భయం భయంగా లోపలికి వస్తున్నారు. వారిని చూసిన అపర్ణ పేపర్ చదువుతున్నల్లా ఏమీ తెలియని దాని మళ్ళీ ఆహ్వానించింది. ఇద్దరు భయంగా ఆమెకెదురుగా వేరువేరుగా కూర్చున్నారు. ఎవరి నోట్లోంచి మాట రావటం లేదు. వారి అవస్థకి పెద్దగా నవ్వబోయి ఆపుకుంది అపర్ణ. రవి, రమ, ఇలా రెండోయ్ అని కేక వేసింది. కంగ్రాచులేషన్, విష్ యూ బోత్ ఏ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ చేతిలో గులాబీ మాలతో వచ్చిన అన్న వదులుని చూసి ఆశ్చర్యంతో నోటమాట రాక నిలబడ్డ వారల్లా. అలాగే సోఫాల్లో కోలపడిపోయారిద్దరు. రజని కళ్ళలో నీరు ధారగా కారుతుంది. ఇద్దరు ముందుగా అపర్ణకి, తర్వాత రవి, రమలకి వంగి నమస్కారం చేశారు. ఆశీర్వదించడానికి కూడా నోటమాట రాక కంఠం విక్సుకుపోయింది అపర్ణకి. ఆనందాశ్రువులు కళ్ళను మూసివేశాయి. ఆమెలో ఏవేవో భావాలు, ఏవేవో ఆలోచనలు. తను ఏ ఆదర్శానికైతే, ఎవరికై తన జీవితాన్ని కాలదన్ని నిలిచిందో ఆ ఆదర్శాన్ని ఎండిపోనివ్వకుండా నిలబెట్టారు రజని, రవి. అందరూ అక్కలకి అలాంటి సహకారాన్నిచ్చే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండడం అదురుదు. తను ఒక్క శ్రీధర్ విషయంలో తప్పితే అన్ని విధాలా అదృష్టవంతురాలు. తనకిక జీవితంలో ఎటువంటి కష్టాలు లేవు. గులాబీ పువ్వు లాంటి తన జీవిత పుష్పంలో రవి, రమ, రజని, వేణు, సుజన్ అందమైన రేకులు. తన పట్టుదల ఆదర్శమే దాని పరిమళం. శ్రీధర్ మాత్రమే ముళ్ళులా తన జీవితంలో జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయాడు. ఇక ఈరోజుకి ఇంతేనండి. మిగిలిన నవల 30వ భాగంలో వినిపిస్తాను. నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.